हाई फ्रेंड्स वीडियो एक्सप्रेस जेएस फॉर्म ने एचटीएमएल फॉर्म ने क्रिएट दानिलो एंटर चेसिन डेटा ने मांगोडीबी एला सेव चेयाली नेनु एक्सप्लेन चेयबोतुन्नानु दीनि कोसम मांगूस अने ओक मिडिलवेर ने उपयोगिंचडं जरुगुतुंदि मांगूस अनेदि ओक ओआरएम अंटे ऑब्जेक्ट रिलेशनल मैपिंग अंटारु दीनि द्वाराने मनं एक्सप्रेस जेएस नुंचि मांगोडीबी की कनेक्ट अवुतां मनं सो इप्पुडु नेनु ओक एक्सप्रेस जेएस स्केलेटन ने क्रिएट चेस्तुन्नानु దీని కోసం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎక్స్ప్రెస్ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వడం ద్వారా మనకు కావాల్సిన అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ స్పేస్ నోడ్ అండర్స్కోర్ డిబి అని ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ స్కెలిటన్ క్రియేట్ చేయబడింది. సిడి స్పేస్ నోడ్ అండర్స్కోర్ డిబి कमांड एंटर చేయడం ద్వారా మనం అప్లికేషన్ లో మూవ్ అవుతున్నాము. సో మీరు ఇక్కడ గనక చూసినట్లయితే app.js bin package.js and public roots views అనే కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయడం జరిగింది. npm space install అనే కమాండ్ ద్వారా మన అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మన అప్లికేషన్ కోసం డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేయబడ్డాయి. ఇప్పుడు నేను మాంగోస్ అనే మిడిల్వేర్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీనికోసం npm స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ మాంగోస్ అనే కమాండ్ ద్వారా మాంగోస్ అనే మిడిల్వేర్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మాంగోస్ అనే మిడిల్వేర్ ఇన్స్టాల్ చేయబడింది. ఈ డయాగ్రామ్ ద్వారా ఇప్పుడు నేనేం చేయబోతున్నా అనేది ఒక మీకు బేసిక్ ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాంగోడిబి కనెక్ట్ అవ్వడం కోసం మా డేటాబేస్ కనెక్షన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది ఎక్స్ప్రెస్ జేఎస్ లో. దీనికోసం రూట్స్ లో డిబి డాట్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సెకండ్, టేబుల్ సెక్షన్ డిఫైన్ చేసుకోవాలి. అంటే HTML ఫామ్ లో ఇచ్చిన డేటా తగ్గట్లుగా మనం ఫీల్డ్స్ ని దాని ఒక డేటా టైప్ ని బేస్ చేసుకుని ఒక టేబుల్ సెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని మోడల్స్ లో యూజర్ డాట్ జేఎస్ అనే ఫైల్లో ఇవ్వడం జరిగింది. అంటే టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్తో మనం ఒక జేఎస్ ఫైల్ ని క్రియేట్ చేస్తాము. నేను ఇక్కడ యూజర్ డాట్ జేఎస్ అని ఇచ్చాను. అంటే యూజర్ అనే టేబుల్ ని క్రియేట్ చేశాను. తర్వాత వ్యూస్ లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ని క్రియేట్ చేయాలి. దీనిలో మనం కావాల్సిన యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ని మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత యూజర్ ఎంటర్ చేసిన డేటా మాంగోడిబిలో సేవ్ అవ్వడం కోసం రూట్స్ లో ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేశాను. దీనిలో టేబుల్ స్ట్రక్చర్ ని స్ట్రక్చర్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే మనం టేబుల్లో ఉన్న ఇన్సర్ట్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయడం కానీ రిట్రైవ్ చేయడం కానీ జరుగుతుంది. ఈ లాజిక్ అంతా రూట్స్ లో ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్లో జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫామ్ క్రియేట్ చేస్తామో ఫామ్ ఎంటర్ చేసిన డేటా అనేది రూట్స్ లో ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్కి వస్తుంది. అక్కడ ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఎంటర్ చేసిన డేటా అనేది మాంగోడిబిలోకి సేవ్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక నేను ఇందులో యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్ ను ఓపెన్ చేశాను. ఈ బ్లాక్ లో మన అప్లికేషన్ కావాల్సిన మిడిల్ వేస్ అన్నిటిని ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ లో రూట్స్ లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటి అన్నిటిని ఇక్కడ ఇంపోర్ట్ చేసి వాటికి ఆబ్జెక్ట్స్ చేయడం జరిగింది. ఇది డేటాబేస్ కనెక్షన్ కూడా యాప్ డాట్ జేఎస్ లో మెన్షన్ చేయాలి. మన అప్లికేషన్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము యాప్ అని.
తర్వాత ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది డిఫాల్ట్ గా జేడ్ అనే ఒక వ్యూ ఇంజిన్ ని సపోర్ట్ చేస్తుంది కానీ మన HTML అనే ఇంజిన్ ని వ్యూ ఇంజిన్ ని సపోర్ట్ చేసుకోవడం కోసం మనం దీన్ని ఇలా కాన్ఫిగర్ చేయడం జరిగింది దీని కోసం VJS అని చెప్పనే ఒక మిడిల్ మ్యాన్ ఇంపోర్ట్ చేసుకోవాలి npm space install space EJS అనే కమాండ్ ద్వారా మనం EJS అనే మిడిల్ మ్యాన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు తర్వాత ఈ బ్లాక్ లో అప్లికేషన్ మొత్తానికి కావాల్సిన బేసిక్ యూజెస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది బాడీ పార్సర్ డాట్ జేఎస్ఎన్ ఫైల్ బాడీ కుకీ పార్సర్ అని సో ఇందాక ఎగ్జాంపుల్ ఈ డయాగ్రమ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ముందు మనం రూట్స్ లో డీబీ డాట్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేసి దానికి ఒక కనెక్షన్ స్ట్రింగ్ ని మెన్షన్ చేయడం ద్వారా మాంగోడిబి కనెక్ట్ అవుతాము సో మోడల్స్ లో రూట్స్ లో డీబీ డాట్ జేఎస్ URL colon MongoDB colon double slash local host colon port number 27017 ఇవ్వడం జరిగింది ఈ టెక్స్ట్ అనేది డేటాబేస్ నేమ్ ఈ విధంగా ఒక URL ని డిజైన్ చేయడం ద్వారా MongoDB కి మనం కనెక్ట్ అవుతాము లోకల్ హోస్ట్ కోలన్ 27017 అనే పోర్ట్ ద్వారా MongoDB కి మనం కనెక్ట్ అవడం జరుగుతుంది సెకండ్ మోడల్స్ లో యూజర్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేసి అందులో టేబుల్ స్ట్రక్చర్ ని మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది మోడల్స్ లో యూజర్ డాట్ జేఎస్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇందులో మాంగూస్ అనే ఒక మిడిల్ వేర్ ని ఇంపోర్ట్ చేసుకుని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది ఈ మోడల్లో యూజర్ అనేది టేబుల్ నేమ్ దీనికి ఫీల్డ్స్ గా ఐడి ఈమెయిల్ పాస్వర్డ్ మొబైల్ అనే నాలుగు ఫీల్డ్స్ ఇవ్వడం జరిగింది దానికి అన్నిటికీ డేటా టైప్ స్ట్రింగ్ గా ఇవ్వడం మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ మనం ఒక యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి వ్యూస్ లో దానికోసం వ్యూస్ లో ఇండెక్స్ డాట్ HTML అనే ఫైల్ క్రియేట్ చేశాను చూసినట్లయితే కనుక ఫామ్ కి మెథడ్ పోస్ట్ అని యాక్షన్ సేవ్ డేటా అనే ఫైల్ అనే URL కి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది ఒక యాక్షన్ సో ఈ టేబుల్లో ఈమెయిల్ పాస్వర్డ్ మొబైల్ అనే త్రీ ఇన్పుట్ ఫీల్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది తర్వాత రూట్స్ ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్లో టేబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది అలాగే టేబుల్ డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఆబ్జెక్ట్ ద్వారా రూట్స్ లో ఇండెక్స్ డాట్ జేఎస్ ఇక్కడ మనకి కావాల్సిన మిడిల్ వేర్స్ ని ఇంపోర్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది ఈ బ్లాక్ నథింగ్ బట్ హోమ్ పేజ్ లో క్రియేట్ చేయొచ్చు మనం సో ఎప్పుడైతే బ్రౌజర్ లో లోకల్ పోస్ట్ కోలన్ 3000 అని చెప్పి ఎంటర్ చేస్తామో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది తర్వాత యూజర్ ఎంటర్ చేసిన డేటా అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అన్నప్పుడు సేవ్ డేటా అనే ఈ యాక్షన్ కాల్ అవుతుంది యూజర్ ఎంటర్ చేసిన డేటా రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ లోకి వస్తుంది సో ఇక్కడ నేను న్యూ యూజర్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను న్యూ యూజర్ అని ఇది మన మోడల్ లో డిఫైన్ చేసిన యూజర్ డాట్ జేఎస్ ఆబ్జెక్ట్ ఇది సో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ లో వచ్చిన డేటాని మనం న్యూ యూజర్ లో ఉన్న మొబైల్ అనే ఫీల్డ్ కి మొబైల్ ఫీల్డ్ మొబైల్ అనే ఫీల్డ్ కి ఈ రిక్వెస్ట్ లో వచ్చిన ఈమెయిల్ వీటికి అసైన్ చేయడం జరుగుతుంది కరెస్పాండింగ్ ఫీల్డ్స్ కి తర్వాత న్యూ యూజర్ డాట్ సేవ్ అనే ఫంక్షన్ ద్వారా మనం యూజర్ ఎంటర్ చేసిన డేటాని డేటాబేస్ లో సేవ్ చేయడం జరుగుతుంది ఏదైనా ఎర్రర్ వచ్చినట్లయితే కనుక ఆ ఎర్రర్ ని ఇక్కడ త్రో చేస్తుంది లేదంటే కనుక సక్సెస్ అనే ఒక మెసేజ్ చూపించడం జరుగుతుంది
ఎగ్జాంపుల్ నేను రోజులో రన్ చేస్తున్నాను. సో దీనికోసం ఎన్పిఎం స్పేస్ స్టార్ట్ అనే కమాండ్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేసే అప్లికేషన్ స్టార్ట్ చేస్తాము. అలాగే మాంగో డిబిని కూడా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మాంగో డిబి అనేది ఎక్కడైతే ఇన్స్టాల్ చేసిందో ఆ లొకేషన్కి వెళ్ళాలి. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి మాంగో డి డాట్ హెచ్ అనే కమాండ్ ద్వారా మనం మాంగో డిబిని రన్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనం డిబి పాత్ అండ్ స్టోరేజ్ ఇంజిన్ కూడా మెన్షన్ చేయాలి. మాంగో డిబి అనేది పోర్ట్ నెంబర్ 27017తో రన్ అవుతుంది. ఆ తర్వాత ఈ స్క్రీన్ని మినిమైజ్ చేసి ఇదే లొకేషన్లో ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ మాంగో డాట్ ఈహెచ్సి అనే కమాండ్ ద్వారా మాంగో డిబి అనేది ఇప్పుడు రన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసే అప్లికేషన్ని ఎన్పిఎం స్పేస్ స్టార్ట్ అనే కమాండ్ ద్వారా రన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ అడ్రస్ బార్లో లోకల్ హోస్ట్ :3000 అనే పోర్ట్ ద్వారా మన అప్లికేషన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్రెస్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ అని చెప్పి చూపిస్తుంది. రోజున రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ రిజిస్టర్లో ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్ అనే 3 ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. సో నేను ఇక్కడ ఈమెయిల్ అనే ఫీల్డ్లో vinay@gmail.com, పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేస్తున్నాను. సక్సెస్ అనే మెసేజ్ చూపిస్తుంది, అంటే డేటాబేస్లోకి డేటా సక్సెస్ఫుల్గా సేవ్ చేయబడింది. మీరు కనుక ఈ కన్సోల్ని చూసినట్లయితే మనం ఇన్పుట్గా ఇచ్చిన డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈమెయిల్ vinay@gmail.com అని ఇచ్చాను, పాస్వర్డ్ 7 అని ఇచ్చాను, అలాగే మొబైల్ నెంబర్ 8754321900 ఇవ్వడం జరిగింది. తర్వాత యూజర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం మాంగో డిబిలో చూసినట్లయితే ఈ మాంగో డిబిలో ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో చూడటానికి షో డేటాబేసెస్ ద్వారా, అంటే లోకల్, టెస్ట్ అనే 2 డేటాబేసెస్ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు టెస్ట్ అనే ఒక డేటాబేస్ని యూజ్ చేసుకోవాలి కనుక యూజ్ అనే కమాండ్ ఉపయోగిస్తున్నాను. ఇందులో స్విచ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇందులో ఉన్న టేబుల్స్ చూడటానికి షో స్పేస్ టేబుల్స్
కమెంట్ ద్వారా ఏమేమి టేబుల్స్ ఉన్నాయో చూడటం జరుగుతుంది. ఇక్కడ సిస్టమ్ డాట్ ఇండెక్సెస్ అండ్ యూజర్స్ అండ్ టూ టేబుల్స్ ఉన్నాయి. యూజర్స్ ఉన్న టేబుల్ని చూడటం కోసం అందులో ఏ డేటా ఉంది అనేది డీబీ డాట్ యూజర్స్ డాట్ ఫైండ్ ఫంక్షన్ ద్వారా అందులో ఏ డేటా ఉందో చూడవచ్చు. ఇక్కడ ఉన్న డేటా చూడటానికి కొంచెం ఇంకర్నెట్గా ఉంది కాబట్టి ఫైండ్ డాట్ ప్రిటి అనే కమాండ్ ద్వారా మనం నీట్గా చూడవచ్చు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రికార్డ్ ఈమెయిల్ vinay@gmail.com, మొబైల్, పాస్వర్డ్, డేటా ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ చేస్తామో స్లాష్ సేవ్ డేటా అనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కన్సోల్ డాట్ లాగ్లో మనం రిక్వెస్ట్ డాట్ బాడీలో వచ్చిన డేటాని డిస్ప్లే చేయడం జరిగింది. న్యూ యూజర్ అనే మోడల్కి స్ట్రక్చర్కి మీన్ టేబుల్ స్ట్రక్చర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్కి మనం ఇన్పుట్గా ఇచ్చిన ఫీల్డ్స్ని అసైన్ చేయడం జరిగింది. అలాగే న్యూ యూజర్ డాట్ సేవ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఇన్పుట్కి ఇచ్చిన డేటాని డేటాబేస్లో సేవ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.